ఆడదంటే ఆట బొమ్మ కాదురయేనాడు, అతి బతలుచుకుంటే కానిదెక్కడుంది నేడు. టీచర్ ఇంకోటి పాడతా టీచర్, నేను 5th క్యాంప్ ఆర్డిటీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 5th క్యాంపస్ 7th క్లాస్ చదువుకుంటున్నాను. నేను ఆర్డిటీ బదిరుల ఉన్నత పాఠశాల బుక్కల సముద్రం నుండి చదువుతున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఆర్డిటీ హెచ్ఎస్ఐ హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్నాను. నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ వచ్చి తెలుగు అండ్ ఇంగ్లీష్. నేను లాక్డౌన్లో మా అమ్మ మా నాన్నకు సహాయం చేశాను, వారి పనిలో కూడా సహాయం చేశాను. కానీ లాక్డౌన్లో ఉండడం వల్ల మా స్కూల్లో చదువుతున్న నాతో పాటు నా స్నేహితుల్ని మిస్ అయినాను. లాక్డౌన్లో రాసుకున్నాను, సత్యగీర్ ఛానల్లో విన్నాను, ఆన్లైన్ క్లాస్లో విన్నాను, నా చెల్లి నా తమ్ముడితో ఆడుకున్నాను. మేము అందరం కలిసి బడిలో ఆడుకుంటాము, చదువుకుంటాము మరియు కలిసి నివసిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వారందరినీ కలవలేకపోతున్నాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు వికలాంగులు. మా స్కూల్లో కూడా చాలామంది వికలాంగత్వం పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళతో ఉండడం వల్ల నాకు అక్కడ స్కూల్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉండదు, ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు మూసివేయడం జరిగింది, ఉపాధ్యాయులు టీవీ ద్వారా విద్యను బోధిస్తున్నారు. కానీ బదిరులకు సమ్య భాష లేదు కనుక అర్థం కావడం లేదు. నాకు ఆన్లైన్ క్లాస్కి ఫోన్ స్క్రీన్ ఫోన్ చాలా కష్టమైంది. మా ఇంట్లో ఒకే సెల్ ఉంది, అది నేను మా నాన్న మా అమ్మ మా చెల్లి అందరూ నలుగురు వాడుకోవాలి. ఒక్కోసారి మా నాన్న ఏదైనా పని మీద మొబైల్ తీసుకొని వెళ్తే నేను ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కాలేను. మా ఇంట్లో మేము ఇద్దరం పిల్లలు, నా తమ్ముడికి మరియు నాకు వినికిడి లోపం కలదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి. మా ఇంట్లో నేను వాడుతున్న ఒకటే స్మార్ట్ ఫోన్ కలదు, అందుకు నా తమ్ముడు క్లాసులు కోల్పోతున్నాడు. నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతున్నా. అలానే నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను కలెక్టర్ అయ్యి ఎవరైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టేయడం, ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళకు అనాథ ఆశ్రమాలు కట్టేయాలని అనుకుంటున్నాను. నా చదువులు అనంతరం నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను మరియు నా కుటుంబమునకు సహాయం చేయాలని అనుకుంటున్నాను.